సర్కారును నిలదీసేందుకు అస్తం అస్త్రాలు అసెంబ్లీ వేదికగా ఫైట్ చేసేందుకు సిద్ధం కాళేశ్వరం బడ్జెట్ పైన చర్చకు పట్టు ప్రాజెక్టు సందర్శనకు నిరాకరణపై నిలదీసే అవకాశం వరద నష్టంపై శ్వేతపత్రానికి డిమాండ్ చేసే అవకాశం గురుకులాల సమస్యలు వీఆర్ఏల పేస్కేల్ పైన నిజంగా ఈ సమస్యల పైన కనుక అసెంబ్లీలో చర్చ జరగగలిగితే అసెంబ్లీ సమావేశాలకు సార్థకత వస్తుంది ఈ సమస్యలపైన కనుక చర్చ జరగగలిగితే నాకు తెలిసి ఇందులో ఏ ఒక్క సమస్య పైన కూడా అసెంబ్లీలో చర్చ జరగదు అసెంబ్లీ మొదటి రోజు అయితే సంతాప తీర్మానానికి వెళ్ళిపోతుంది ఆరవ తారీఖు పన్నెండు పదమూడు రెండు రోజులు మాత్రమే సభ ఉంటుంది కాబట్టి ఇందుట్లో దేనిపైన చేస్తారు చెప్పండి కాళేశ్వరం పైన సమ కాళేశ్వరం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా చర్చ చేస్తుందా ఎందుకంటే లక్ష ఇరవై వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం పా ప్రాజెక్టు నుంచి ఎకరకు నీళ్ళు ఇవ్వలేదు ఈరోజు దాకా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు కనీసం కఠిన ప్రాజెక్టు కట్టినట్లు ఉన్నదంటే అది కూలిపోవుడు మోటార్లు మునిగిపోవుడు దాని కరెంటు బిల్లుకు ఉల్టాగట్టుడు వస్తుంది వందల కోట్లు మళ్ళీ అది ఉల్టాకట్టుడు వస్తుంది పెద్ద ఎత్తున ఉన్నది లక్ష ఇరవై వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది క్లోజ్గా అది కేవలం పర్యాటకానికి మాత్రమే పనికి వస్తుంది అని చెప్పేసి దాంట్లో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి కేసీఆర్ కుటుంబానికి పెద్ద ఎత్తున డబ్బులు ముట్ట ముట్టినాయి వేల కోట్ల రూపాయలు దీంట్లో వెనకేసుకున్నారన్న చర్చ ఉంది ఆ నేపథ్యంలో కాళేశ్వరం పైన ప్రభుత్వం చర్చ చేస్తుందా చర్చ చేస్తుందా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చర్చ చేయాల్సి వచ్చినా ప్రతిపక్ష పార్టీల నుంచి ఉన్నది మంది ఎమ్మెల్యేలు మంది ఎమ్మెల్యేలు ఆ మంది ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయం ఎంత నూట పదమూడు మంది అవతల ఉంటారు అవతల పక్కోలు తీసుకోవాల్సిన సమయం ఎంత అవతల పక్కలకి వెళ్ళిపోతుంది కదా సమయం ఎంత ఆ లెక్కన కాళేశ్వరం పైన ఒక గంట చర్చ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తే బీజేపీ టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కలిపి ఎన్ని నిమిషాలు వస్తుంది అరవై నిమిషాల్లో బీజేపీ కాంగ్రెస్ కలిపి ఐదు నిమిషాలు వస్తుంది అంటే రెండు నిమిషాలు ఒకరికి మూడు నిమిషాలు ఒకరికి ఈ రెండు మూడు నిమిషాలు ఆ స్పీకర్ ఒట్టుడు పక్కలకెళ్ళి జీవన్ రెడ్డి అసంటోన్లు డిస్టర్బ్ డిస్టర్బ్ చేయడంతో ఆ రెండు మూడు నిమిషాలు పోతుంది కాళేశ్వరం గురించి మళ్ళీ అదే టీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకొని చర్చను క్లోజ్ చేస్తుంది క్లోజ్ చేస్తుంది అంతే తప్ప పెద్ద చర్చ జరిగేదే ఉండదు ఇక ప్రాజెక్టుల సందర్శన నిరాకరణపై నిలదీసే అవకాశం వరద నష్టంపై శ్వేతపత్రానికి డిమాండ్ చేసే అవకాశం అంట వరద నష్టం జరిగిందని అందరికీ తెలుసు వరద కళ్ళ ముందు కనిపించింది వేల ఎకరాలు మునిగిపోయినాయి చాలామంది నిరాశ వేలైనరు చనిపోయినరు రూపాయి ఎవరికి ఆర్థిక సాయం చేసిన పాపన పోలేదు ఏదో గవర్నర్ పోతుంది కదా అని చెప్పి ఈయన హుటాహుట్ హెలికాప్టర్ వేసుకొని ఏదో సందర్శనకు పోయి వచ్చింది తప్ప పోయి వచ్చిన వాళ్ళకి పది రూపాయల సాయం కూడా చేయలేదు ఇక గురుకులాల సమస్యలు విఆర్ఏల పేస్కేల్ పైందంట గురుకులాల సమస్యల పైన కూడా ఏం చర్చ చేస్తారు బాసర్ లాంటి గురు స్కూల్నే నాశనం చేసిన వీళ్లకు ఇంకా గురుకులాలపై చర్చ చేస్తారా సో ఈ ఇందులో ఇప్పుడు హస్తం అస్త్రాలు అని చెప్పేసి ఒక వార్త రాసింది కదా కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు రెడీ చేసుకున్నది సర్కారును నిలదీసేందుకని ఎట్టి పరిస్థితులు ఇది కాదు జరగనియరు అధికార పార్టీ